प्रभु येसु क्रीस्तु नामములो మీకు శుభములు చెబుతూ వస్తున్నాను. మరి ఈ దినం ప్రపంచమంతా ఒక విశేషమైన ఆదివారం అని ఎంచి, మట్ల ఆదివారం అని ఎంచి, ప్రభు యెరూషలేము వీధుల్లో గాడిద మీద ఎలాగైనా ఊరేగింపబడ్డాడో దాన్ని వర్ణిస్తూ ప్రభుని స్తుతిస్తా ఉన్నారు. మరి దానిలో భాగముగా మార్కు సువార్త 11వ అధ్యాయము 9వ వచనములో ఈ మాట రాయబడింది, మరియు ముందు వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారు జయము ప్రభు పేరుతో వచ్చేవాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలము జయము అని కేకలు వేయుచున్నది. ప్రభు యెరూషలేములో ఆ గాడిద పైన ఊరేగింపబడుతున్నప్పుడు ఆయన దేవాలయానికి వచ్చే ముందు దాదాపుగా ఆ వీధులన్నీ కూడా బేతనీయ గ్రామాల్లో ఉన్నటువంటి గాడిదను తీసుకుని వచ్చినప్పుడు ఆ వీధులన్నీ కూడా ఆనంద పారవశ్యంలో ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నటువంటి అనుభవాలు. అంటే అదొక పండుగ వాతావరణం. దివ్యవేశకాండ పుస్తకం 16వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండ పుస్తకం 16వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట రాయబడింది, ఏటికి మూడు మారులు అనగా పొంగన రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలను. ఇది ఇస్రాయేల్ ప్రజలకు నియమించిన నియామకంతో కూడిన పండుగలు. మూడు పండుగలు, అదేంటంటే పొంగన రొట్టెల పండుగ, వారముల పండుగ, పర్ణశాల పండుగ. క్రైస్తవ జీవితంలో కూడా మనకు కూడా మూడు పండుగలు ఉన్నాయి. అదేంటంటే క్రిస్మస్ లేక నూతన సంవత్సరం, తర్వాత గుడ్ ఫ్రైడే ఆర్ ఈస్టర్. వాటితో పాటు కలిసి ఇది ఒక బట్టలతో ప్రభుని ఊరేగించే విలువైనటువంటి రోజు. వీటి కింద నుండి వెళితే ఇది పర్ణశాల పండుగను, ఇంకా కొంచెం వెళ్తే వారముల పండుగలను, మూడోది పస్కా పండుగ, పొంగలి రొట్టెల పండుగ, ఇదంతా కూడా ద్వితీయోపదేశకాల 11వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటుంది. మొదటి నుండి 8 వచనాలు చూస్తే పొంగలి రొట్టెల పండుగ, 7 వచనం నీ దేవుడిని యెహోవా ఏర్పరచుకున్న స్థలమును దాన్ని కాల్చి భుజించి ఉదయం తిరిగి నీ గుడారంలోకి వెళ్ళవలను, ఆరు దినంలో నీవు పొంగని రొట్టెలు తినవలను. తర్వాత 9వ వచనం నుండి 12వ వచనం వరకు చూస్తే 11వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు నీవును నీ కుమారుడు నీ కుమార్తెలు నీ దాసులు నీ దాసీలు నీ గ్రామంలో నీ లేవీలను నిమజ్జన పరదేశము తల్లిదండ్రులు లేని వారు విధవరాలను నీ దేవుడని యెహోవా ఏర్పరచుకున్న స్థలము స్థాపించటకై ఏర్పరచుకొని దేవుడు యెహోవా సన్నిధిని సంతోషిపోవడం. ఇదేంటంటే 9వ వచనం ప్రకారము 7 వారములు లెక్కించే భయపడింది. తర్వాత 13వ వచనం చూస్తే ఇది పర్ణశాల పండుగ. కాబట్టి వారముల పండుగ, పర్ణశాల పండుగ, బస్కా పండుగ, పులిన రెట్టిన పండుగ, ఈ మూడు ఏం చూపిస్తామనంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననం, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణం, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని చూపిస్తా ఉంది. పస్కా పండుగ దగ్గర ఆయన బలియాగం కనపడతా ఉంది, వారముల పండుగ దగ్గర ఆయన జీవితం కనపడతా ఉంది. ఆ తర్వాత ఆ యొక్క పరుశాల పండుగ దగ్గరకు వచ్చేటప్పటికీ ఆయన పుట్టుక కనపడతా ఉంది. కాబట్టి మూడు కింద నుండి వెళితే ఆయన పుట్టుక, ఆయన జీవితం, ఆయన మరణం, లేకపోతే ఆయన మరణం, ఆయన భూస్థాపనం, ఆయన పునరుద్ధానం. ఇప్పుడు ఇతన్నింటిని చూస్తే ప్రభు యేసుక్రీస్తు వారు లోకానికి జన్మించిన విధానం మనకి బయలుపరచబడతా ఉంది. కాబట్టి ఈ మూడింటిలో కూడా ఆయన ఉన్నాడు. ఈ మూడింటిలో మగవారందరూ కనపడాలి. ఏటికి మూడు మార్లు అన్నది రాయబడింది.
మూడవది ప్రభువు యేసుక్రీస్తు యొక్క త్రిత్వానికి గుర్తు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా కనబడతా ఉంది. కాబట్టి ఆయన మూడును లేకపోతే ముఖ్యమైనదిగా ఎంచుకుంటూ వచ్చినాడు. మూడవ దినమున ఆయన పునరుద్ధానుడైనాడు. ఆది లోకాసువార్త 24 అధ్యాయం, లోకాసువార్త 24 అధ్యాయం ముందుకు వచ్చిన ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తమ సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యం తీసుకొని సమాధి వద్దకు వచ్చి తరువాత 23 అధ్యాయము 54 వచనం, ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దిన ఆరంభము కావచ్చును. అదే 23 అధ్యాయము 45 వచనం, సూర్యుడు అదృష్టాయను గర్భాలయపు తెర నడిమికి చిరిగను. కాబట్టి ఇది మొదటి దినమైన మరణం, రెండవ దినమైన భూస్థాపనం, మూడవ దినమున ఆయన పునరుద్ధానాన్ని గురించి. కాబట్టి సూర్యుడు అదృష్టుడు అయిపోయినాడు, సిద్ధపరచినటువంటి విశ్రాంతి దిన ఆరంభమున మరి భక్తులైన మరి కొంతమంది స్త్రీలు పురుషులతో కలిసి ఆయనకి సుగంధ ద్రవ్యాలతోటి ఆయన కొరకు సిద్ధపరిచి ఆయన్ను సమాధిలో పెట్టినట్టుగా చూస్తున్నాం. అది అనుమతి ఏసేపు అనే 50వ వచనంలో చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఎందుకని జ్ఞాపకం చేయబడుతున్నాం అంటే ప్రభువు యేసుక్రీస్తు యొక్క జీవితం విలువైనది. ప్రభువు యేసుక్రీస్తును అంగీకరించిన వారి జీవితాలు కూడా విలువైనవే. వారు ఎక్కడ ఉండినా, ఏ స్థలంలో ఉండినా, ఎటువంటి అనుభవాలు నుండి వెళ్ళినా వారు విలువైన వారి సంగతిని జ్ఞాపకం చేయబడాలని. 3 సార్లు ఆయన ఆయన జీవితం, ఆయన త్రిత్వం లేదా ఆయన యొక్క త్రియేకతత్వం మనకి జ్ఞాపకం చేయబడుతూ వస్తుంటున్నాం. అన్నింటిలో ఆయన మానవుని విశేషమైన వారుగా చేసుకుంటూ వచ్చినాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాయబడింది, నన్ను గురించి మీరు ఇన్నాళ్ళ వరకు మరలా యోచన చేసాగుతుంది, ప్రభునందు మిక్కిలి సంతోషించింది, ఆ విషయంలో మీరు యాచన చేసింది కానీ తగిన సమయము దొరకకపోయాను. ఇక్కడంటాడు యోచన చేయడానికి టైం కనుకోవటం సంతోషించడం ఏంటంటే ఆయన పునరుద్ధానమే. 3వ పదిలో అంటాడు, ఏ విధము చేతను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కల, మీరు నా కోసం ఎన్నాళ్ళు యోచన చేసినా నేను దాన్ని ప్రభువు సంతోషిస్తున్నా, ఎందుకంటే మీతో ఉండడానికి తగిన సమయం లేదు. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో మాట తల్లి మరియా పస్కా విందులో కుమారుడు ద్రాక్షరసం అయిపోయిందంటే అక్కడ రాయబడింది, నా సమయం ఇంకను రాలేదు. ఏక సమయం అంటే ఆయన పునరుద్ధానమే ఆయన విలువైనటువంటి సమయం. ఆయన సమయం వరకు ఆయన వెయిట్ చేస్తూ ఉంటున్నాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆయన ఏమాత్రము యాచన యోచన విలువైన సమయాన్ని చూసుకుంటూ ఉండేవాడు, మార్పు లేని దేవుడు. కాబట్టి ఇప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 3 ప్రవచనాలు ఆయన గురించి ప్రత్యేకంగా రాయబడతా వచ్చినాయి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 3 ప్రవచనాలు రాయబడతా వచ్చినాయి. అదేంటంటే ఆయన 5వ వచనంలో మరి బాలవాహు పశువుల ఆయన ఎక్కటం, 9వ వచనంలో ప్రభు పేరుట వచ్చిన వాడు స్థితింపబడని చెప్పటం, 16వ వచనంలో వారి యొక్క చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింప చేయటం. ఈ 3 కూడా ఆయన నెరవేర్పే. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు యొక్క జీవితం అంతా కూడా ప్రవచనాలతోనే ముడివేయబడింది, ప్రవచనాలతోనే సాగిపోతుంది. ప్రవచన మూలంగా పుట్టినాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కలను ఆయనకి ఇమ్మానుయేలు పేరు అంటు. తర్వాత ప్రభు యేసుక్రీస్తు జన్మ తర్వాత ఇదిగో నా కుమారుని మరి ఆ ఐగుప్తుల నుండి పిలిచింది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో జబులను ప్రాంతంలో గొప్ప చీకు వెలుగులు చూసిందని ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించినని ఆయన జన్మ ఆయన సువార్తను గురించి రాయబడింది. అంటేనా ప్రభు యేసుక్రీస్తు యొక్క విలువైన కార్యాన్ని ప్రతి దానిలో ఇదే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఆఖరి వచనంలో 42వ వచనంలో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు కలరాయను, ఇది ప్రభువన కలిగిన యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచనం. ప్రతి ప్రవచనం కనుక ఆయన ఉన్నాడు,
ప్రతి ఉపమానములో ఆయన ఉన్నాడు, ప్రతి కార్యములో ఆయన ఉన్నాడు, ప్రతి స్థలములో ఆయన ఉన్నాడు. అందుకనే మోషే ఐగుప్తు ఫరో దగ్గరికి పంపించేటప్పుడు ప్రభు అని ఎవడమని అడిగితే నేను ఏం చెప్పాలి అంటే నేను ఉన్నవాడను అనువాడు అని చెప్పి, అంటే నా పేరు ఉన్నవాడు అనువాడు, ఉండును అనువాడు నన్ను ఉంటాను అనేవాడే నన్ను ఇక్కడికి పంపించాడు. అందుకనే ప్రకటన ఒకటో అధ్యాయము 18వ వచనంలో ఈ మాట రాయబడతా వచ్చింది. ప్రకటన ఒకటో అధ్యాయము 18వ వచనంలో ఇట్లా రాయబడతా వచ్చింది. ప్రభుత్వ పేరు గురించి రాస్తూ అపోస్తలుడైనటువంటి యోహాను రాస్తూ 18వ వచనం, నేను మొదటి వాడను కడుపటి వాడను జీవించు వాడను మృతుడైతే గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై మరి మరణం యొక్క పాతాళలోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఇదిగో మృతుడైతే గాని యుగయుగములు సజీవుడని. ప్రభువే యేసుక్రీస్తు వారు జన్మ విలువైనది, ఆయన యొక్క జీవిత విలువైనది, ఆయన మరణ విలువైనది, ఆయన పునరుద్ధరణ విలువైనది. వీటిని బట్టే మానవుడికి రక్షణ సంప్రాప్తమైంది. అందుకనే ఆయన యేసుకు రక్షకుడు అని యేసుప్రభువు లోకానికి రక్షణ ఇవ్వడానికి వచ్చిన ఆయనే భారవాహనమైన గాడిద మీద వెళ్ళడానికి కారణం ఏంటంటే ఈనాడు మానవుడి స్వభావం గాడిద లాంటి స్వభావం, నిరుపయోగమైన స్వభావం, నిరాకారమైన స్వభావం, అన్నకాల సంబంధం మీద స్వభావం, పాపం స్వభావం, నష్టం చేసే స్వభావం, ఏదో బరువు పోసుకుంటూ జీవితాన్ని కొనసాగించే స్వభావం, అది పాపపు బరువు. అయితే ప్రభువు క్రీస్తు వారు ఎప్పుడైతే ఈ గాడిదను ప్రేమించినాడో, నా కోసం కావాలి ప్రభుకు కావాలని చెప్పినాడో, దానికి విడుదల దొరికింది. కనుకనే మొట్టమొదట ఆయన విడుదల ఇచ్చినాడు, రెండవది ఘనతనిచ్చినాడు, మూడవది ఆరాధనిచ్చినాడు. శ్రేష్టమైనటువంటి వస్త్రాల పైన ఊరేగింపబడుతుంటే ఎంత గొప్ప ఆరాధన, ఎంత గొప్ప గీతాలాపన. ఒకవేళ ఆ గాడిద కనుక భాష వస్తే ఆరాధిస్తాం, ప్రభు నేనే పాట, నేనే పాట, నేనే పాటిదాను, నాకు ఈ గొప్ప ఖ్యాతి ఇవ్వడానికి నన్ను ఎందుకు ఇంతగా ప్రేమించాం, నన్ను ఎందుగా ఇంతగా మరి ఆకర్షించాం, నన్ను ఎందుకు ఇంతగా సమకూర్చాం, నన్ను ఎందుకు ఇంతగా నీ చిత్తాన్ని చేయడానికి నన్ను నడిపించావని వేరేవాళ్ళతో స్థుతించి ఆరాధించగలిగిన ఆధిక్యత ఆ గాడికి ఉంటుంది. కనుకనే గాడిని మాత్రమే కాదు మనుషులు ఆరాధించారు, మనుషులు మాత్రమే కాదు చిన్న పిల్లలు కూడా ఆరాధించారు. బాలరేఖయు చంటి బాలరేఖయు నోట స్తోత్రం సిద్ధించి ఈ ఒక దుర్గమును ప్రియులారా ఈ ప్రాంతకాలపు వేళ ఈ ఆ యొక్క మంటలు అది అన్నాడు. నీ చేతుల్లో మంటలు లేకపోవచ్చు, కానీ ప్రభు యొక్క సృష్టి వద్ద నీ నీ నోట ఆయన గురించిన ఆ పాట లేకపోవచ్చు, ఆయన ఇచ్చిన రక్షణ ఆనందం నీ హృదయంలో దాగి ఉంది. నీ హృదయం నీ చేతుల్లో అలాంటి ప్రశస్తమైన కట్టడం దుర్గము ఆలయం లేకపోవచ్చు. నిన్నే ఆయన ఒక ఆలయముగా చేశాను, ఎందుకంటే మీ దేవుడు దేవుని వల్ల అనుకరింపబడి దేవుని ఆలయమైనారని మీరు ఎరుగరా. కాబట్టి ఈ మధ్యాహ్నపు వేళ మనల్ని ఆలయముగా చేసిన దేవుడు, మనల్ని ఆరాధికులుగా చేసిన దేవుడు, మనకు దుర్గముగా చేసిన దేవుడు, మనకు ప్రశస్తమైన వారుగా చేసిన దేవుడు, మనకు ఆ ఘనతనిచ్చినటువంటి దేవుడికి మనం ఎంతో వందనస్తున్నాం. కనుకనే ఉదయ కాలపు వేళ ఆయనను వరియాడు ద్వారా కీర్తించడం ద్వారా ఆయన ఎంతగానో హర్షించేవాడు అవుతున్నాడు. అందుకనే ఆయన మొదటి వాడు మూడు పర్యాయాలు, వాడు మంచి రొట్టెలతో రావాలి, మంచి వారములతో పడుకున్నటువంటి దాసదాసి జనాంగముగా రావాలి, మూడవదిగా వారికి కలిగిన పదం ఫలాలు రావాలి. అందుకని అక్కడ రాయబడిన మాట ద్వితీయ దర్శకాండ పుస్తకం 16వ అధ్యాయము ద్వితీయోపదేశకాండ పుస్తకం 16వ అధ్యాయం 17వ వచనం, వారు మట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనపడక నీ దేవుడైన యెహోవాని కనికరించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది అదే ఇచ్చే ఆరాధన. కృతజ్ఞతా స్థితి, ఒకవేళ వాళ్ళు వంగన రొట్టెలు తీసుకొచ్చి ఉండొచ్చు, ఒకవేళ వాళ్ళు దాసదాసిని తీసుకొని ఉండొచ్చు, ఒకవేళ వాళ్ళ పొలంలో ఉన్నటువంటి దాన్ని ద్రాక్షరసాలని తీసుకుని వచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అందుకనే ఏమి తీసుకొచ్చి నీ ప్రభువుని నీవు దర్శించు,
ఏమి తీసుకొచ్చి నీ ప్రభుని ఆరాధిస్తుంది వీకాకండి నా జ్యేష్ఠ కుమారుని తీసుకురావాలా, వేలాది నదులంతా విస్తార తైలాన్ని తీసుకురావాలా, ఏమి తీసుకొచ్చేస్తా? అవును, ప్రభుని యేసుక్రీస్తు వారు నిన్ను నేను ప్రేమించి ఆయన కీర్తనుడిగా ఈ లోకానికి వచ్చాడు. నిన్నను ప్రేమించి ఆయన సృష్టించినటువంటి సృష్టిలో భాగంగా నిన్ను స్వీకరించాడు. ఆయన దేవుని దేవుడిగా ఉండి లోకంలోకి వచ్చి నీకు నాకు ఆయన కుమారులుగా కుమార్తెలుగా పసి వారి యొక్క తత్వాన్ని ఇచ్చి ఇంత శ్రేష్టమైనటువంటి కృతజ్ఞత జీవితాన్ని ఇచ్చాడు. ఇది లోకంలో ఏ మనుషుడు ఇవ్వనటువంటి మహిమ, ఏ మనుషుడు ఇవ్వనటువంటి ఆధిక్యత, కేవలం సిలువలో వేలాడే ఆ గొప్ప నక్షత్రించినాడు ఆ యొక్క విలువైనటువంటి కట్టబడిన మన జీవితాలను విడుదల కలిగించి శ్రేష్టమైన గంతకు కానుగ చేసినాడు. ఆ మూల్యమైన వారికి చేసినాడు. అంతకుముందు అది కట్టబడిన గాడిద, వెప్పబడిన గాడిద, తర్వాత ఊరేగింపబడిన గాడిద, ఆ తర్వాత ప్రభును బట్టి హర్షించి అనేకులకు స్వాగతం పలికినటువంటి ఆ వీధిలో ఎంత గాడిద కడుతుంటే అనేకులు స్వాగతం ఏంటో గాడిద వచ్చింది, ఎందుకు వచ్చిందో చూద్దాం, ఎందుకు వచ్చిందో చూద్దాం. గాడిద మాత్రమే కాదు, గాడిద పైన ప్రపంచం అదే యోహాను స్వార్థం పన్నెండవ అధ్యాయం చూస్తే మృతుల్లో నుంచిన లాజర్ను మాత్రమే కాక ఆయన బ్రతికించిన ప్రభుని కూడా చూడడానికి వచ్చినట్లు చూస్తాం. ప్రియులారా, ఈనాడు నిన్ను నన్ను చూసే ఆ ప్రజల యొక్క ఆకర్షణ మన ప్రభుని చూపిస్తాం, ఆయన మాయను చూపిస్తాం, ఆయన రక్షణ ఔన్నత్యాన్ని చూపిస్తాం, ఆయన తీరత్వాన్ని చూపిస్తాం, ఆయన కార్యాన్ని చూపిస్తాం, ఆయన రక్షణ కార్యాన్ని. కనుకనే బ్రతుకాలం అంతా కృతజ్ఞతమై ఆయన సేవింపు భద్రమంటున్నాం. ఆయన రాకడ కొరకు నిందారహితంగా ఎదురు చూడవలసిన వాళ్ళకు ఎందుకైనా ఊరేగింపు పట్టు వెళ్ళినానంటే ఒకనొక రోజున నిత్యత్వంలో నిన్ను నన్ను ఆయనతో కూడా సదాకాలం స్థిరపరచడం కొరకే ఉంచడం కొరకే ఈ లోకం శాశ్వతం కాదు. ఆయన 33 సంవత్సరాల జీవితం తర్వాత తండ్రి కుడి పార్శ్వంలో కూర్చోడానికి మహిమ రాజ్యానికి ఆరోహణుడైనాడు. ఒకరోజున నిన్ను నన్ను అక్కడ కూర్చొని పెట్టడానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. ఆ హేతు చేతనే ఈ యొక్క మధ్యాహ్నపు వేళ ప్రియ ప్రభు ఈ యొక్క ఆగ్రాణి హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ లో నుండి మనతో మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైన దేవుడు, పరిశుద్ధ దేవుడు ఈ యొక్క ప్రశస్తమైనటువంటి కార్యాన్ని మనలో జరిగించాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని నిన్ను నన్ను ప్రేమించినటువంటి ప్రేమాయుడు ఆయన కొరకై జీవిద్దాం, సాక్షులుగా వెంబడిద్దాం, మన సాక్ష్యాన్ని లోకానికి చాటి చెబుదాం. తద్వారా మన సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ప్రభు మనల్ని నింపేవాడుగా, మన దీవించేవాడుగా ఉంటాడు. ఒకవేళ ఈ మధ్యాహ్నపు వేళ ఇంకా ప్రభుని యేసుక్రీస్తు వారిని నీవు అంగీకరించకపోతే ప్రేమ కలిగిన దేవుడు నీ కొరకై దీనుడిగా వచ్చాడు, నీ కొరకై సాత్వికుడిగా వచ్చాడు, నీ కొరకై మంటల దగ్గరికి వచ్చాడు, నీ కొరకై బట్టల దగ్గరికి వచ్చాడు, నీ కొరకై వారుల దగ్గరికి వచ్చినాడు. నిన్ను నన్ను ఒక దుర్గముగా శ్రేష్టమైన వారముగా లోకము అనేకులకు దీవెనకరంగా ఉండాలని కోరుకొని ఈ కార్యము జరిగించడం కొరకు వచ్చిన ప్రే ప్రభుని ఘనపరచుదాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఆయన రాకడం అపేక్షిద్దాం. ఒకవేళ ఇంకా పాపముల చేత, పాప బంధకముల చేత ఇంకా ఏడవబడుతున్నా బాబు, యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తాం. కులమా, ధనమా, లోకమా, ఏదైతే నిన్ను బంధించి ఇంకా కట్టబడిన కారణం అనుకుంటుందో ఇదే విక్రయ కోసం నీ కట్లు విప్పే ప్రభు, నీకు స్వాతంత్రం ఇచ్చే ప్రభు, నీకు ఘనతనిచ్చే ప్రభు, నిన్ను ఊరేగించే ప్రభు, నిన్ను ఆశీర్వదించే ప్రభు నీ ముందు నిలబడగా నీవు కూడా ఈ మధ్యాహ్నం వేళ తీర్మానం చేసుకో. నువ్వు ఎక్కడ ఉండినా, ఏ స్థలంలో ఉండినా, ఏ దేశంలో ఉండినా, ఏ భాషలో మాట్లాడే వ్యక్తి అయినా ప్రేమ కలిగిన దేవుడు నీ కొరకు నిలవబడి నీ కొరకు అంగీకరింపబడగలిగిన ఆ స్థితిలోకే నీ మధ్య నుండి వెళ్తా ఉన్నాడు. కాదు నిన్ను నన్ను అలాగే స్వీకరించినాడని అంగీకరిస్తే వారికి సాక్షులుగా ఉంటాం, నీవు నీ కుటుంబం దీవించబడతాం చూస్తాం, తద్వారా నిత్య స్వాస్థ్యాన్ని అనుభవించి పరలోకపు ఆనందాన్ని నీవు రుచిస్తావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు నిరంతరము అనుగ్రహించిన కనుక ఆమేన్ ప్రార్థన చేస్తాం.